జగన్ ఆ ఒక్క వీక్నెస్ పైనే బీజేపీ ఆశలు ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన అవకాశం తన కోసం ఎదురు చూస్తోందని బీజేపీ నమ్ముతోంది ఇక్కడున్న సామాజిక సమీకరణలు క్రమేపీ ఏర్పడుతున్న ప్రతిపక్ష శూన్యత వైసీపీ స్వయంకృతాపరాధాలు కలగలిసి తనను గద్దెనెక్కిస్తాయని విశ్వసిస్తోంది వచ్చే ఎన్నికల్లో అధికార పక్షాన్ని ముఖాముఖి ఢీ కొట్టేలా టైం బౌండ్ కార్యాచరణ ప్రణాళికను బీజేపీ సిద్ధం చేస్తోంది వచ్చే ఆర్థిక సంవత్సరానికి వైసీపీ బలహీనపడుతుందని అంచనా వేస్తోంది ఈ లోపుగానే టీడీపీ డేలా పడిపోతుందని లెక్కలు వేస్తోంది టీడీపీకి పెట్టుబడిదారులైన పెద్ద నాయకులు రాష్ట్రంలోని బడా పారిశ్రామికవేత్తలు వ్యాపారులు కమలం పార్టీలో చేరక తప్పదని ఆ పార్టీ అగ్ర నాయకులు చెబుతున్నారు అందుకు అవసరమైన వ్యూహ రచనను సైతం ఇప్పటికే రెడీ చేశారు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం కేవలం మొదటి అడుగు అంటున్నారు ఇంకా వందల మంది పెద్ద నాయకులు ప్రజాప్రతినిధులు కమలం పిలుపు కోసం వేచి చూస్తున్నారు ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు చాలా కంగారుగా భయాందోళనలో నలిగిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ ఆర్థిక వ్యాపార సామ్రాజ్యాలపై ఎక్కడ గురి పెడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు వీరికి బీజేపీలో చేరడం మినహా గత్యంత్రం లేదు తెలుగుదేశం పార్టీ కాలంలో విద్యా వ్యాపార సామ్రాజ్యాలను చాలామంది విస్తరించుకోగలిగారు ఆ పార్టీకి ఆర్థిక వనరుగాను మారారు నారాయణ అయితే స్వయంగా మంత్రి పదవినే నిర్వర్తించారు సీఎం రమేష్ సుజనా చౌదరి వంటి వారు పార్టీకి పెట్టుబడిదారులుగా టీడీపీని పోషించారు ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఇప్పించడం అక్రమాలను చూసి చూడనట్లు పోవడం ద్వారా టీడీపీ సర్కార్ వీరికి ప్రత్యుపకారం చేస్తుండేది వీరి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనేది జగన్ లక్ష్యం అందుకే నెల రోజులు తిరగకుండానే సుజనా సీఎం వంటి వారు హస్తినలో కమలం గుటికి చేరిపోయారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా వారిపై దాడులకు పాల్పడితే కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్కు చెందిన వారిపై దృష్టి పెడతాయి అందువల్ల వారికి అభయం లభించేసినట్లే ఇక నారాయణ విద్యా సంస్థలపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే యోచన చేయవచ్చు అందుకే ఆ సంస్థ అధినేత సైతం కమలాన్ని కౌగలించుకోక తప్పదని సన్నిహితులు పేర్కొంటున్నారు ఇటువంటి బడా పారిశ్రామిక వ్యాపార విద్యావేత్తలను ఆకర్షించడం ద్వారా ఉభయధారకంగా ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తోంది వారి నుంచి లభించే నిధులు అంగబలం పార్టీ విస్తరణకు దోహదపడుతుంది ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల కొరత తీరుతుంది రాజకీయ అధికార సామాజిక సమీకరణలలో కొంత గ్యాప్ కనిపిస్తోందని హస్తనలో బీజేపీ నాయకులు గుర్తించారు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు రెడ్డి సామాజిక వర్గంలో దాదాపు తొంభై శాతం వైసీపీనే ఆదరించారు ఎస్సీ ఎస్టీలో సైతం డెబ్బై ఐదు శాతం అదే పార్టీకి అండగా నిలిచారు ముస్లింలలో అరవై ఎనిమిది శాతం వైసీపీకి ఓటేసినట్లుగా శాంపిల్ సర్వేలో పసిగట్టారు టీడీపీకి సంబంధించి కమ్మ సామాజిక వర్గం ఒక్కటే బలమైన అండగా నిలుస్తోంది బీసీలో గతంలో అరవై శాతం పైచిలకు మద్దతు ఆ పార్టీకి ఉండేది అది నలభై శాతానికి పడిపోయింది అయితే బీసీలను ఒక కులంగా ప్రత్యేకించి వర్గీకరించలేం అగ్రవరణాల్లో వైశ్య బ్రాహ్మణ క్షత్రియ కాపు సామాజిక వర్గాలు ఏ పార్టీకి మెజారిటీ మద్దతు పలకడం లేదు జనసేన రంగంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి సైతం కాపు సామాజిక వర్గం నుంచి బలమైన మద్దతు లభించలేదు ఈ నాలుగు అగ్రవరణాలను ఆకర్షించడంతో పాటు పద్మశాలి దేవాంగ కుప్పుల వెలమ రజక నాయబ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ వంటి బీసీ వర్గాలకు గాలం వేయగలిగితే బీజేపీ అధికార పక్షానికి సవాల్ విసరగలుగుతుంది పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లు ఇప్పటికే తగిన సంఖ్యలో ఉన్న దృష్ట్యా సామాజిక సమీకరణ సమకూరితే చాలు బీజేపీ బలోపేతమైన శక్తిగా నిలుస్తుందని హస్తిన పెద్దల అంచనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు పరిపాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు అవినీతిని సహించేది లేదని కఠినంగానే చెబుతున్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తప్పిదాలను వెలికి తీసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు దీనివల్ల టీడీపీ నాయకత్వం సహజంగానే బలహీనపడుతుంది అయితే వైసీపీకి నవరత్నాల అమలు జగన్ తాజాగా ఇస్తున్న హామీలు గుద్దిబండగా మారతాయని కమల పార్టీ అధినాయకులు భావిస్తున్నారు ఆర్టీసీ విలీనం ఉద్యోగులకు భారీగా ఇంటీరియం రిలీఫ్ సంక్షేమ పథకాలకు నిధులు అమ్మఒడి వంటి పథకాల విస్తరణకు నిధుల సమస్య తలెత్తుతోంది రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మందగిస్తోంది ఫలితంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం సన్నగిల్లుతోంది మద్య నిషేధ అమలులో భాగంగా వచ్చే ఏడాదికి ఎక్సైజ్ ఆదాయం ఐదు వేల కోట్ల రూపాయల మేరకు తగ్గుతుంది ఇవన్నీ కలగలిసి వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రభుత్వం దివాళా తీస్తుందని బీజేపీ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు అదే జరిగితే వైసీపీ ప్రభుత్వం నైతికంగా కొంత బలహీన పడుతుంది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య క్రెడిబిలిటీ గ్యాప్ ఏర్పడుతుంది అప్పటి వరకు వేచి చూసి ఆ తర్వాత ప్రతిపక్ష పాత్రకు బలంగా సిద్ధం కావాలని బీజేపీ యోచన